దగ్గర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ విత్ 14 డిఫరెంట్ సెక్షన్స్ దట్ హీ షుడ్ బి ఇమీడియట్లీ అరెస్టెడ్ అండ్ ఇన్వెస్టిగేషన్ షుడ్ స్టార్ట్ బికాస్ హీస్ కంటిన్యువల్లీ ఇన్సైటింగ్ వైలెన్స్ క్రియేటింగ్ మచ్ ప్రాబ్లమ్స్ డిస్టర్బింగ్ ద పీస్ అండ్ హార్మనీ ఆఫ్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ హీఈస్ క్రిటిసైజింగ్ ద ఆనరబుల్ కోర్ట్స్ హీఈస్ ఫ్యాబ్రికేటింగ్ అండ్ మిస్లీడింగ్ మెనిపులేటింగ్ పవన్ కళ్యాణ్ డి యూ థింక్ యూ కెన్ ఫూల్ బిలియన్ హిందూస్ బై క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ ఎ సనాతన్ ధర్మ్ యూ సెడ్ మెనీ టైమ్స్ యూఆర్ క్రిస్టియన్ అండ్ ముస్లిం బ్యాప్టైజ్ యువర్ వైఫ్ బ్యాప్టైజ్ బట్ వై యూ ఆర్ క్లెయిమింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ సనాతన్ ధర్మ్ అండ్ డిస్టర్బింగ్ టాకింగ్ లైక్ ఎ గ్యాంగ్స్టర్ ఇన్సైటింగ్ ద వైలెన్స్ అండ్ క్రియేటింగ్ ఆల్ ఫర్ పొలిటికల్ పర్సనల్ గెయిన్ యూ ఆర్ నాట్ అబౌవ్ ద లా సో దిస్ కంప్లైంట్ ఐ జస్ట్ ఫైల్డ్ ఇన్ హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మై గుడ్ ఫ్రెండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ టు ఇమీడియట్లీ ఫైల్ ది ఎఫ్ఐఆర్ అండ్ స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్ విత్ ఎవిడెన్స్ అండర్ 14 డిఫరెంట్ సెక్షన్స్ ఈరోజు అక్టోబర్ 7, 2024లో 40 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఇక్కడికి రాలా 1-2 times డీజీపీని కలిశా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి పవన్ కళ్యాణ్ మీద 14 సెక్షన్లో కంప్లైంట్ ఇచ్చాను ఏంటి ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ 100,000 లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో అయోధ్య ఓపెనింగ్ జనవరిలో వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలు ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు ఇన్సైటింగ్ వైలెన్స్ 14 సెక్షన్లు పెట్టాను ఇందులో అండర్ ఆర్టికల్ 8 ఆయన్ని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాలి ఉప ముఖ్య పదవి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అబౌ కాదు ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో కనుక ఈరోజు నేను 40 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ హైదరాబాద్లో నేను ఇక్కడ ఉంటున్నాను కానీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే తక్షణమే ఆయన నోరు మూయించాను నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చుకొక్క కరిచినట్టు వాగొద్దు ఏయో మాట్లాడుతున్నావు అవన్నీ రాంగ్ నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తుంది ఈ సినిమా ఫీల్ లాగా నువ్వు చదివేస్తున్నావు అది చట్టవిరుద్ధం అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను తద్వారా 145 కోట్లు భారతీయులకు ముఖ్యంగా 100 కోట్లు హైందవులు మనోభావాలు దెబ్బతీశాడు తిరుపతిని డిఫేమ్ చేశాడు లడ్డూని డిఫేమ్ చేశాడు ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్లీడ్ చేశాడు నువ్వు అనుకుంటున్నావా పవన్ నువ్వు నేను సనాతన ధర్మం అంటే ఎవడైనా నమ్ముతాడా నువ్వే అన్నావు నేను క్రిస్టియన్ని బాప్తిజం తీసుకున్నానని మొన్నే నువ్వు రిజిస్టర్ చేయించావు నీ కూతురు హిందూ సనాతన క్రిస్టియన్ అని సనాతన ధర్మం అయితే ఇవన్నీ విరుద్ధులు కదా ఎవరో క్రేజీ వాళ్ళు తప్ప ఎవరు నిన్ను నమ్మరు నేను ముస్లిం గౌరవిస్తున్నాను అన్నావు బీఫ్ తింటాను అన్నావు స్వామి వివేకానందను నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు కనుక తక్షణమే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్లో స్పీకరు ఆంధ్రప్రదేశ్లో గవర్నరు అలాగే దేశ ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ప్రెసిడెంటు
ఆనరబుల్ చీఫ్ జస్టిస్ సిబిఐ అన్ని ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేయమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.